కడప పట్టణం అలంకానపల్లిలో ఉన్న బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సగిలి గురప్ప, బీఎస్పీ జిల్లా కార్యదర్శి జైరామ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 11న మహాత్మా పూలే జయంతి నుండి 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు బహుజన చైతన్య సభలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ చైతన్య సభలు నిర్వహించాలని, తద్వారా ఆర్థిక సామాజిక అభివృద్ధి వైపు దళితులు బహుజనులు పయనించేలా ప్రజలను చైతన్యపరిచేలా ఈ సభలు నిర్వహిస్తున్నామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సగిలి గురప్ప అన్నారు. जय भीम जय भीम जय भीम सोदरलारा बहुजन समाज पार्टी जिला कमिटी आध्वर्यंलो प्रति नेल 5వ తారీఖున జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఎజెండా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బక్క పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నుండి 11 12 13 14వ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు బహుజన చైతన్య సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఒక్కొక్క రోజు ఒక మండలంలో బహుజన చైతన్య సభలు నిర్వహించాలని చెప్పి ఈరోజు జిల్లా కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఈనాడోళ్ల పాటు అన్ని నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంత ఇన్ఛార్జీలు ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క జయంతులు ఉత్సవంలో జరిపించాలని చెప్పి బహుజన సమాజ పార్టీ జిల్లా కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అసెంబ్లీ బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో కేటాయించి ఈ కార్యక్రమాలు జరిగేలాగున చూడాలని చెప్పి బహుజన సమాజ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ జై భీములు. జై భీం. మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాధికార దిశగా పయనించాలని అంబేద్కర్ ఆశయాలు తీసుకున్నారో ఆ ఆశయ సాధన కోసం మనమంతా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న విధానాలను పార్టీ పరంగా బలోపేతమై రాజ్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా బహుజన సమాజ పార్టీ బహుజనులకు రాజ్యాధికారం అందించే దిశలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీకి కూడా పోటీ తత్వాన్ని నెరవేర్చి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని కూడా ఉద్దేశంతో మీ అందరి ముందు ఈ కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది. జై భీం. జై భీం.